విన్నెల్లి బ్రదర్స్ అరాచకాలకి అడ్డుగట్ట వేస్తున్న ఒక రాజకీయ పరిణతి చెందిన కుటుంబం నుంచి వచ్చిన దోలగట్ట బ్రహ్మారెడ్డి గారు సామాన్య ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళి వాళ్ళకి అండగా ఉంటుంటే అధికార దాహంతో ఒళ్ళు కొవ్వెక్కి వేల కోట్లు సంపాదించుకొని మాకెవరు రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండకూడదని ప్రవర్తిస్తున్న పెన్నెల్లి బ్రదర్స్ మన దేశం అరాచకం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాచర్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పతనానికి అది కాంతి పలికింది. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఏ పార్టీ నాయకుడికైనా తిరిగే హక్కు ఉంటుంది, ప్రజలకి మద్దతు తెలిపే హక్కు ఉంటుంది. అలాంటిది ఒక రాజకీయ కుటుంబం 72లో నాగిరెడ్డి గారు గోలకంటి నాగిరెడ్డి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సమంత ప్రెసిడెంట్గా చేశారు. 83లో గుర్జాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా చేశారు. 99లో వాళ్ళ అమ్మగారు దుర్గమ్మ గారు ఎమ్మెల్యేగా చేశారు. బ్రహ్మాడు 2 సార్లు ఎమ్మెల్యే కంట్రెస్ట్ చేశారు. ఒక రాజకీయ కుటుంబం చేసిన ఆ వ్యక్తిని తిరగటానికి వీల్లేదు. మీరు విగ్రహాలకు దొంగలు, మీరు రాజకీయ కుటుంబం కాదు. మీరు అహంకారంతో ప్రవర్తించి మన జరిగిన సంఘటన చూస్తే మీ ఇష్టారాజ్యంగా పరితరిస్తే ప్రజలు ఏ విధంగా తిరగబడతారో మీరు చూశారు. కాబట్టి మీ గొయ్యి మీరు తవ్వుకున్నారు, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయాలి. మీ బాబాయ్ 91లో కూడా ఇదే పరిస్థితి చేశారు. మా చర్యలో 94 ఎన్నికల్లో ఏమైందో మీ బాబాయ్కి మీకు కూడా అదే గతి వచ్చే ఎన్నికల్లో పడుతుంది. మీ ఇద్దరు అన్నదమ్ములు అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో కొంచెం వెయిట్ చేయండి. అధికారం మీకు శాస్త్రం కాదు. అధికారం పోయిన రోజు మీ పరిస్థితిని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మార్చర్ల కానీ గురిజాలు కానీ మీరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొన్నదే కోలుకోరు. ఇంతకింతగా నెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారో అది మీరు గుర్తుపెట్టుకోవాలా. వైసీపీ అరాచకాలకి చెక్ పెడతాం, వైసీసీ రాక్షస పాలనకు పన్నాల్లో అంతం పలుకుతాం. ఇద్దరం కలిసి మార్చర్ల గురిజాల నియోజకవర్గాన్ని మరి అండగా ఉండి, పార్టీ శ్రేణులకు అండగా ఉండి ఎప్పుడు ఎన్నికలు జరిగినా 2 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం. మీరు అనుకుంటారేమో కేసులు పెట్టు లేదా భయపెట్టు లేదా బ్రహ్మారెడ్డి గారిను నన్ను తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఇబ్బంది పెడతాను భయపడతానన్నారు. మాకేం భయం లేదు. గుర్తుపెట్టుకోవాలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటారెడ్డి, జగన్మోహన్ రెడ్డితో సహా చెప్తున్నాం మేము భయపడే సమస్య లేదు. అది మార్చర్ల సంఘటన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ, మీ పతనానికి నాంది, మీ గొయ్యి మీకు